మీరు ఎప్పుడైనా గమనించుంటే ఆస్కర్ లాంటి పెద్ద అవార్డ్స్లో యాక్టింగ్ కేటగిరీ ఒక్కదానికే సపోర్టింగ్ క్యారెక్టర్ అని సపరేట్గా రికగ్నేషన్ ఉంటుంది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ అంటే కథలో మెయిన్ ప్రొటాగనిస్ట్ కాకపోయినా స్టోరీలో ఇంపార్టెన్స్ ఉండే పాత్ర. అందుకే హీరో కాకపోయినా సరే కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్ మన మీద బలమైన ఇంపాక్ట్ని చూపిస్తాయి. మన తెలుగు సినిమాలో కూడా అలాంటి అద్భుతమైన పాత్రలు ఎన్నో ఉన్నాయి. సపోజ్ ఆహనా పిల్లంట సినిమాలో లక్ష్మీపతి పాత్రనే తీసుకుంటే ఈ క్యారెక్టర్ని సినిమా మొత్తానికి హైలైట్ అనుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఓన్లీ ఈ ఒక్క క్యారెక్టర్కే ఒక సపరేట్ సినిమా తీసినా సరే మనం ఇంట్రెస్టింగ్గా చూస్తాం. సో రీసెంట్ తెలుగు సినిమాలో అలాంటి కొన్ని మంచి సపోర్టింగ్ క్యారెక్టర్స్ని ఈ వీడియోలో సెలబ్రేట్ చేసుకుందాం. సో ఫిల్మ్ లవర్స్, ఈ వీడియో టైటిల్ ఏంటంటే 11 అవుట్ స్టాండింగ్ క్యారెక్టర్స్ హూ డిజర్వ్ దేర్ ఓన్ ఫిల్మ్. ముందుగా 1, కట్టప్ప ఫ్రమ్ బాహుబలి. ఈ మ్యాగ్నమ్ ఆపస్ మూవీలో బలమైన క్యారెక్టర్లు చాలా ఉంటాయి, కానీ పర్సనల్గా నాకైతే కట్టప్ప కథ వర్త్ మేకింగ్ మూవీ అనిపిస్తుంది. ఎందుకంటే బేసిక్గా కట్టప్ప వంశం మొత్తం రాజు దగ్గర బానిసల్లాగే బతుకుతారు. సో బాహుబలి సినిమాల్లో మనం చూసిన కథకి భిన్నంగా ఒక స్లేవ్ పర్స్పెక్టివ్ నుండి కట్టప్ప కథ మొదలవచ్చు. అసలు ఈ బానిస బాల్యం ఎలా గడిచింది, యుద్ధ విద్యల్లో ఎలా ఎక్స్పర్ట్ అయ్యాడు, ఇవన్నీ ఇంట్రెస్టింగ్ ప్లాట్ ఎలిమెంట్స్ అవుతాయి. అన్నిటికీ మించి కట్టప్ప కథ బాహుబలి యూనివర్స్కి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ని తీసుకొస్తుంది. సో ఫ్యూచర్లో రాబోయే బాహుబలి సిరీస్లో కట్టప్ప కథని ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్, 2, ఉదయ్ భాస్కర్ ఫ్రమ్ ఊహలో గుసగుసలాడే. ఈ క్యారెక్టర్ యూబీటీవీ అనే ఒక ఛానల్కి సీఈఓ, అమ్మాయిలతో మాట్లాడడం రాని ఒక సెల్ఫిష్ బాస్. ఊహలు గుసగుసలాడే సినిమా మెయిన్గా వెంకటేశ్వరరావుకి ప్రభావతికి మధ్య నడిచే లవ్ స్టోరీ. వీళ్ళిద్దరి కథలో ఒక కీలకమైన రోల్ని ఉదయ్ భాస్కర్ ప్లే చేస్తాడు. బేసిక్గా ఈ ఉదయ్ భాస్కర్ది ఆక్వర్డ్గా ఉండే సిచ్యువేషనల్ కామెడీ, అందుకే ఈ సినిమాలో ఉదయ్ భాస్కర్ ఉండే సీన్లన్నీ బాగా నవ్వు తెప్పిస్తాయి. ముఖ్యంగా ప్రభావతితో డేట్కెళ్లే సీన్లో డైలాగ్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. లవ్ స్టోరీ కాబట్టి ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయలేదు, కానీ ఈ క్యారెక్టర్కి సోలో సినిమాను నడిపించే కెపాసిటీ ఉంది. అలాగే సినిమాలో అయితే ఇతని కథ కూడా ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఊహలు గుసగుసలాడే సినిమా చివరిలో ఉదయ్ భాస్కర్కి ఇంకా పెళ్లి కాదు, ఫోన్లో వెంకితో మాట్లాడుతూ డేట్కెళ్తాడు. సో ఈ ఉదయ్ భాస్కర్కి పెళ్ళయిందా, ఒకవేళ అయితే ఆ అమ్మాయితో ఎంత వింతగా బిహేవ్ చేస్తాడు అనేది ఖచ్చితంగా ఫన్నీగా ఉంటుంది. నెక్స్ట్, 3, గౌతమి ఫ్రమ్ మిడిల్ క్లాస్ మెలోడీస్. నాకైతే మిడిల్ క్లాస్ మెలోడీస్లో ఒక్కో క్యారెక్టర్కి ఒక్కో బ్యాక్ స్టోరీ ఉందేమో అనిపించింది. హీరో వాళ్ళ నాన్న కొండలరావు అయితే సోలో స్టోరీకి కరెక్ట్గా సరిపోతాడు, కానీ ఈ కథలో మోస్ట్ అండర్ రేటెడ్ పర్ఫార్మెన్స్ అంటే సెల్ పాయింట్లో పనిచేసే గౌతమి గుర్తొస్తుంది. స్టోరీలో కనిపించేది కొన్ని సీన్స్లో అయినా సరే దివ్య పర్ఫార్మెన్స్ వల్ల, పాత్రలో ఉండే సహజత్వం వల్ల ఈ గౌతమి కథని ఇంకా ఎక్స్టెండ్ చేయొచ్చేమో అనిపించింది. ఎందుకంటే మిడిల్ క్లాస్ మెలోడీస్లో గోపాల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండే మనం గౌతమిని చూస్తాం. షాప్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించే ఈ అమ్మాయి జీవితంలో ఇంకా చూడాల్సిన కథ చాలా ఉంది. మొదట్లో భయం భయంగా ఉండే గౌతమి చివరిలో చీపురికట్ట తిరగేసి సమాధానం చెప్తుంది. సో ఈ ఫియర్స్ ఫైటర్కి సపరేట్గా సినిమా ఉంటే తప్పే లేదు. నెక్స్ట్, 4, బాలయ్యసు ఫ్రమ్ కలర్ ఫోటో. జనరల్గా హీరో పక్క నుండి కామెడీ చేసే క్యారెక్టర్ అనగానే ఒక టెంప్లెట్ని ఫాలో అవుతూ ఉంటారు. ఆ టెంప్లెట్ని మించి ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన పాత్ర బాలయ్యసు ఫ్రమ్ కలర్ ఫోటో. ఈ సినిమాలో బాలు క్యారెక్టర్ మనల్ని నవ్వించడమే కాకుండా చివరిలో ఏడిపిస్తాడు కూడా. కలర్ ఫోటో క్లైమాక్స్లో బాలుకి ఏమైంది అని అడిగితే ఫ్రెండ్ చనిపోవడంతో పిచ్చోడై హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అని చెప్తారు. మొదట్లో కామెడీతో స్టార్ట్ అయ్యి లాస్ట్లో ట్రాజెడీతో ఎండ్ అయినా సరే ఈ బాలయ్యసు బ్యాక్ స్టోరీ అండ్ ఫ్యూచర్లో మళ్ళీ మామూలు మనిషి అయ్యాడా లేదా అనేది ఒక సోలో సినిమాగా వర్త్ ఎక్స్ప్లోరింగ్. నెక్స్ట్, 5, కౌశిక్ ఫ్రమ్ పెళ్లిచూపులు అండ్ ఈ నగరానికి ఏమైంది. ఈ రెండు సినిమాలు కథలు వేరైనా సరే కౌశిక్ క్యారెక్టర్లో మాత్రం కామన్గా కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే తరుణ్ భాస్కర్ సినిమాటిక్ యూనివర్స్లో కౌశిక్ క్యారెక్టర్కి స్పెషల్ ప్లేస్ ఉంటుంది. కౌశిక్ అంటే టైం అంటే కౌశిక్ అంటాడు, కానీ నిజానికి కౌశిక్ మన తెలుగు అర్బన్ మిలేనియల్ కేర్లెస్ యాటిట్యూడ్కి సింబల్ అంటాడు. అందుకే సపరేట్గా కౌశిక్ అనే పేరు మీద సినిమా తీసినా సరే ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. నిజానికి ఈ కౌశిక్ క్యారెక్టర్ అంటే ఏదో హీరో సైడ్ కిక్లా కాకుండా ఒక ఐడెంటిటీ మనకు కనిపిస్తుంది. పెళ్లిచూపుల్లో అయితే సప్లీలు రాసుకుంటూ ఖాళీగా తిరుగుతాడు. బేసిక్గా బీర్ తాగడం అంటే ఇష్టం, ఫ్రెండ్స్తో కలిసి చిల్ అవడం అంటే ఇంకా ఇష్టం. సేమ్ ఇదే యాటిట్యూడ్ ఈ నగరానికి ఏమైంది సినిమాలో కూడా కంటిన్యూ అవుతుంది. ఈ కౌశిక్ ఎందుకింత ఫ్యాసినేటింగ్ క్యారెక్టర్ అంటే బేసిక్గా మనందరి ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా కౌశిక్ లాంటివాడు ఒకడు ఉంటాడు. తరుణ్ భాస్కర్ క్రియేట్ చేసిన ఈ కేర్లెస్ బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ తెలుగు సినిమాలోని మోస్ట్ మెమొరబుల్ క్యారెక్టర్స్లో ఒకటిగా నిలిచిపోయింది. తర్వాత, 6, గాయత్రి ఫ్రమ్ మనమంతా. ఒక నార్మల్ మిడిల్ క్లాస్ హోమ్ మేకర్ లైఫ్లో కూడా ఎక్సైటింగ్ అండ్ ఎమోషనల్ స్టోరీని చూపించింది మనమంతా సినిమా. ఇందులో గాయత్రి క్యారెక్టర్ మనల్ని ఎంతో ఇన్స్పైర్ చేసే పాత్ర. ముఖ్యంగా డబ్బును మించి హ్యూమన్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎంత వాల్యుబుల్లో ఈ క్యారెక్టర్ మనకు నేర్పిస్తుంది. అలానే తన నైబర్ లక్ష్మీతో కలిసి చేసే షాపింగ్లు, ప్లానింగ్లు డ్రామెడీ ఫార్మేట్లో ఫ్రెష్గా అనిపిస్తాయి.
సినిమాలో అయితే గాయత్రి ఫ్లాష్ బ్యాక్లో మెరిట్ స్టూడెంట్ అని, పెళ్ళైన తర్వాత తన చదువును మర్చిపోయి ఇంటికే పరిమితమైందని చూపించారు. సో సపరేట్గా గాయత్రి కథనే తీసుకుంటే మళ్ళీ తన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక హౌస్ వైఫ్ పడే స్ట్రగుల్ మంచి మోటివేషనల్ మూవీ అవుతుంది. తర్వాత 7 శివ ఫ్రమ్ అర్జున్ రెడ్డి. ఇంత హార్డ్ కోర్ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీలో ఒక సపోర్టింగ్ రోల్ మనకి ఇంతలా కనెక్ట్ అవ్వడం గ్రేట్ అచీవ్మెంట్ అనే అనుకోవాలి. అందుకే ఈ అర్జున్ రెడ్డి చూసిన తర్వాత శివ లాంటి ఫ్రెండ్ లైఫ్లో ఉండాలరా అనిపిస్తుంది. ఈ అర్జున్ రెడ్డి స్టోరీలో శివకు కూడా ఒక సపరేట్ లైఫ్ ఉంటుంది. మౌలాలీలో క్లినిక్ ఓపెన్ చేయడం, వాళ్ళక్క పెళ్ళి, వాళ్ళ నాన్నతో ఫ్రెండ్ గురించి చెప్పి బాధపడడం, ఇవన్నీ కూడా శివ క్యారెక్టరైజేషన్ని ఇంకా ఎన్రిచ్ చేసేలా ఉంటాయి. సో నాకైతే ఈ శివ స్టోరీలో ఇంకా ఇంట్రెస్టింగ్ డ్రామా చాలా ఉండొచ్చు అనిపించింది. సపోజ్ తన చిన్న క్లినిక్లో డాక్టర్గా శివ ఫ్రస్ట్రేషన్, పేషెంట్స్తో ఉండే రిలేషన్, అలాగే అర్జున్కి పెళ్ళైపోయిన తర్వాత కాన్ఫ్లిక్ట్ లేని తన పర్సనల్ లైఫ్, ఇవన్నీ కూడా శివకి సపరేట్గా సినిమా ఉంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ 8 రామ్మూర్తి ఫ్రమ్ కేర్ ఆఫ్ కంచరపాలెం. ప్రేమ అంటే ఏంటి, అసలు మతం మనిషి గురించి ఏం చెప్తుంది అనే డీప్ ఫిలాసఫీని చాలా మినిమలిస్టిక్గా చూపించే మాస్టర్ పీస్ కేర్ ఆఫ్ కంచరపాలెం. ఈ సినిమాలో రామ్మూర్తి అనే ఒక నెత్తి క్యారెక్టర్ ఉంటాడు. వినాయకుడు విగ్రహాన్ని చేసే ఈ క్యారెక్టర్ సినిమాలోని మోస్ట్ ఎమోషనల్ మూమెంట్లో మనందరినీ ఏడిపించే పాత్ర. రామ్మూర్తికి మాటలు సరిగ్గా రాకపోయినా సరే మనసు మాత్రం చాలా మంచిది. చివరిలో ట్రాజెడీతో ముగించారు, కానీ నాకైతే ఈ రామ్మూర్తి బ్యాక్ స్టోరీలోకి వెళ్తే అసలు విగ్రహాలు చేయడం ఎలా నేర్చుకున్నాడు, తన చిన్న ఫ్యామిలీతో ఎలా సర్వైవ్ అయ్యాడు అనేది కూడా ఇన్స్పైరింగ్ స్టోరీ అవుతుందనిపించింది. అలాగే ఈ రామ్మూర్తి క్యారెక్టర్ని పోషించిన కిషోర్ పర్ఫార్మెన్స్ బ్రిలియంట్ అనుకోవాలి. నెక్స్ట్ 9 అనసూయ ఫ్రమ్ ఓ బేబీ. ఈ సినిమాలో సమంత, లక్ష్మి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా బెస్ట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్లు చాలా ఉన్నాయి. కానీ వీళ్ళందరిలోనూ మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అమ్మోరు ఫేమ్ సునైనా చేసిన అనసూయ క్యారెక్టర్. ఒక ఇంటర్వ్యూలో అయితే లక్ష్మి గారే చెప్పారు సునైనా సీన్లో ఉంటే చాలా పోటాపోటీగా ఉండేది అని. అసలు ఈ అనసూయ క్యారెక్టర్ ఇంతలా పేలడానికి పర్ఫార్మెన్స్తో పాటు క్యారెక్టరైజేషన్లో ఉండే హానెస్టీ కూడా ఒక రీజన్. సినిమాలో బేబక్క ఫ్రెండ్ చంటి, ఈ చంటి కూతురు అనసూయ. కానీ ఈ అనసూయకి వాళ్ళ నాన్న ఫ్రెండ్ బేబీ అంటే జలసీ అండ్ కోపం కూడా. ప్రతి ఆడపిల్లకి తన వాళ్ళంటే కొంత పొసెసివ్నెస్ అనేది ఉంటుంది. నాన్నంటే ఉండే ఈ పొసెసివ్నెస్ని హిలేరియస్గా పోర్ట్రే చేసిన క్యారెక్టర్ అనసూయ. ఈ క్యారెక్టర్ని కనుక ఎక్స్ప్లోర్ చేస్తే ఒక స్టాండౌట్ స్టోరీ బయటకు వచ్చే అవకాశం ఉంది. అందులో కూడా సునైనాని తప్ప మరొకరిని ఊహించుకోలేం. నెక్స్ట్ 10 రేలంగి మావయ్య ఫ్రమ్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. తెలుగు సినిమాలో మోస్ట్ పాజిటివ్ పర్సన్ ఎవరంటే SVSCలోని రేలంగి మావయ్య గుర్తొస్తాడు. ఈ సినిమాలో రేలంగి ఫ్యామిలీ బ్యాక్ స్టోరీని వెర్బల్గా అక్కడక్కడ డైలాగ్స్లో చెప్తారు, కానీ అసలు నిజంగా ఏమైంది అనేది తెలియదు. సీత వాళ్ళ పేరెంట్స్ చనిపోవడం, రేలంగి మావయ్య దగ్గరే పెరగడం, వీళ్ళ ఫ్యామిలీ గొడవలు, వీటన్నిటిలోనూ మంచి డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. అసలు లైఫ్లో ఇంత పాజిటివ్గా ఉండడానికి రేలంగి మావయ్య ఎన్నో దెబ్బలు తిని ఉండాలి. ఎందుకంటే జీవితంలో ఎదురు దెబ్బలు తిన్నప్పుడే వేదాంతం పుడుతుంది. సో రేలంగి మావయ్య కూడా లైఫ్లో ఎన్నో కష్టాలని చూసి మొహం మీద చిరునవ్వుతో ఆ సఫరింగ్ని దూరం చేసుకుంటాడు. సో SVSCలో కనుక ఏదైనా ఒక పాత్ర మీద సపరేట్గా స్టోరీ రాయొచ్చు అంటే అది ఆల్వేస్ బీ పాజిటివ్ మన రేలంగి మావయ్యే. ఫైనల్గా 11 మిలిటరీ రాజన్న ఫ్రమ్ పిల్ల జమీందార్. ఇతను ఒక పల్లెటూరులో గవర్నమెంట్ కాలేజ్ హాస్టల్కి వార్డెన్. రాజన్న పెట్టే రూల్స్ని స్టూడెంట్స్ తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే. పిల్ల జమీందార్లో హీరోని ముప్పు తిప్పలు పెట్టే ఈ క్యారెక్టర్ బేసిక్గా చాలా మంచోడు. పీజేకి ఆస్తి కంటే ముందు మనిషిలా ఎలా బతకాలో నేర్పుతాడు. ఈ మిలిటరీ రాజన్న ఫ్లాష్ బ్యాక్ ఏంటో తెలియదు, కానీ క్లైమాక్స్లో చెప్పిందని బట్టి చూస్తే పీజే ఫ్యామిలీ గురించి బాగా తెలిసిన వాడని, వాళ్ళ నాన్నకి ప్రాణ స్నేహితుడని అర్థమవుతుంది. సో రాజన్న అసలు ఈ హాస్టల్ ఎలా పెట్టాడు, ఈ రూల్స్ అన్నింటినీ ఎలా ఎస్టాబ్లిష్ చేశాడు అనేది ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు. ఏదేమైనా ఈ మిలిటరీ రాజన్న లైఫ్ సపరేట్ సినిమాగా కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా. సో ఫిల్మ్ లవర్స్, రీసెంట్గా మీరు చూసిన బెస్ట్ సపోర్టింగ్ రోల్ ఏంటి అనేది కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.